మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. అద్భుతాలను చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ అత్యున్నతుడు ఈ దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నేను అద్భుతాలు చేశానో అదే విధంగా ప్రతి ఒక్కరి జీవితములలో నేను అద్భుతాలను కనుపరుస్తానని దేవుడు ఈ దినాన మీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు గురించి ప్రవచిస్తూ 9వ అధ్యాయము 6వ వచనంలో యెషయా గ్రంథంలో ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని ఆయనకు నామకరణాలు అక్కడ మనం చదువుకుంటాం. మన దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, మన దేవుడు అద్భుతాలని చేసే గొప్ప దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడు. అలనాడు ఐగుప్తులో నుండి వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు చేసిన అద్భుతాలను ఈ రోజున మన బ్రతుకుల్లో కూడా చేయ సమర్థుడైన. ఒకవేళ నీలో ఏమైనా ప్రశ్నలున్నాయేమో, నా బ్రతుకులో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబులు ఎందుకు రావట్లేదు, అనేక మంది జీవితాలలో జరుగుతున్న గొప్ప కార్యాలు నా బ్రతుకులో ఎందుకు జరగట్లేదు అని అనేక రకాల సంశయాలున్నాయేమో, ఈ దినాన వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానం, ఐగుప్తులో నేను చేసిన అద్భుతములను నేను నీ ఎదుట కనుపరుతును. ఆయన మన జీవితాల్లో కనుపరుస్తానని ఆయన మనకు మాటిస్తున్నారు. ఐగుప్తులో అనేక రకాల అద్భుతాలు తన ప్రజల పక్షమున సైన్యములకు అధిపతి అయి దేవుడు అద్భుతాలను జరిగించారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారు అరణ్య ప్రయాణంలో నడిచిపోతా ఉంటే ఈ అరణ్యంలో ఏ విష జంతువు ఏ విష కీటకము వారికి హాని చేయకుండా అరణ్యంలో కాపాడిన దేవుడు, అద్భుతాన్ని చేసిన దేవుడు. ఆకాశపు మన్న దేవదూతల ఆహారంతో వారిని తృప్తిపరిచిన దేవుడు, బండను కొట్టగా కొన్ని లక్షల మందికి దాహము తీర్చిన దేవుడు, ఫరో ఎదుట వారికి తీర్పులు తన ప్రజలకు మహాత్కార్యములు అద్భుతములు చేసిన గొప్ప దేవుడు. ఆయన సజీవుడు, ఆయన మారని దేవుడు, ఆయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయన అద్భుతం చేస్తానని చెప్పి అద్భుతము చేయక దాటిపోయే దేవుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన చెప్పి మాట ఇచ్చి మాటను నెరవేర్చే దేవుడు. ఆ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఐగుప్తులో చేసిన అద్భుతాలను నీ ఎదుట నేను కనపడుతును. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ అత్యున్నతుడైన దేవుడు వాటిని మించిన అద్భుతాలు మన బ్రతుకులో చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ ప్రశ్నలన్నీ పక్కన పెట్టి అద్భుతాలను చేసే దేవుడు నా పక్షాన ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలలో తెలియచేయబడిన అద్భుతాలని మననం చేసుకుంటూ ధైర్యం తెచ్చుకుని దేవుని అద్భుతం మీద ఆశ పెట్టుకో. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే యేసుక్రీస్తు ప్రభు నిశ్చయముగా మేలుతో నిన్ను తృప్తిపరచునుగాక. నీ బ్రతుకులో అద్భుతం జరుగుతుంది. ధైర్యం తెచ్చుకో, ఆశీర్వదించబడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఈ దినాన మీరు మాకిచ్చిన వాగ్దానం, ఐగుప్తులో నేను చేసిన అద్భుతములను మీ ఎదుట కనపరుతును. దేవ, అంతకు మించిన అద్భుతాలను మా బ్రతుకులో మీరు చేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఎవరైతే అనేక ప్రశ్నల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారో ఆ ప్రశ్నలన్నింటినీ పటాపంచలు చేసి నీ అద్భుతములు వారి జీవితములలో, గృహములో,
సంఘములో చేసి నీవే దేవుడని, నిన్ను పోలిన వాడెవడు లేడని అనేకులకు సాక్షులుగా నీ బిడ్డలు మీరు నిలవబెట్టుకొనిచున్నందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక.